హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ కల్పన. నేను మీ కల్పనానండి. ఎప్పుడూ టేస్టీగా ఉండే హెల్దీ రెసిపీస్ సున్నుండలు, దాన్ని కొద్దిగా వెరైటీగా హెల్దీగా ఇంకా హెల్దీగా చేసుకోవడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఒక కప్పు మినపప్పు తీసుకుని బాగా దోరగా వేయించుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోని కప్పున్నర జీడిపప్పు వేయించుకోవాలి. 1.5 కప్ తీసుకున్నాను. 1/2 కప్పు బాదం పప్పు, రెండు బాగా దోరగా వేయించుకోవాలి. ఇవి ఏగడానికి కొద్దిగా టైం తీసుకుంటాయండి. స్విమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. ఇవి వేగిన తర్వాత, చల్లారిన తర్వాత మిక్సీలో అయినా వేసుకోవచ్చు, లేకపోతే అమలదస్తాలో ఇలాగా నేను చూసి చేస్తున్నాను కదండి, అలా చేసుకోవచ్చు. కొద్దిగా పలుపు పలుపుగా ఉంటే మనకి నోటికి తగిలినప్పుడు చాలా బాగుంటుంది అన్నమాట అండి టేస్ట్. సో అందుగురించే నేను కచ్చాపిచ్చాగా గ్రైండ్ చేశాను. 1 కప్పు మినప్పప్పుకి 1 కప్పు పంచదార తీసుకోవాలండి. ఇంకా స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. నెయ్యి కాగబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ మిక్సీ చేసుకున్న పంచదార మినప్పప్పు మిశ్రమానికి మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నామో, అదే అమలదస్తాలో దంచుకుని ఉంచుకున్నామో, ఆ పొడిని ఇందులో వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలండి. ఇది అంతా కలిసిన తర్వాత అప్పుడు మనం నెయ్యి వేసుకొని ఉండలు చుట్టుకోవాలి. ఇది చాలా చాలా మంచి హెల్దీ రెసిపీ అండి స్వీటు. ఎప్పుడు మనం సున్నుండలు, మన చిన్ననాటి కాలం నుంచి సున్నుండలు అందరికీ తెలిసిందే సున్నుండలు. ఇది ఇంకా హెల్దీ ఫుడ్ అన్నమాట. జీడిపప్పే కానీ బాదం పప్పే కానీ ఎంత మంచివో మీకు తెలుసు కదండి. పిల్లలకి మంచి పౌష్టిక ఆహారం అవుతుంది ఇది. పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకి కూడా చాలా మంచి హెల్దీ ఫుడ్ అన్నమాట. మొత్తం అంతా కలుపుకున్న తర్వాత నెయ్యి కొద్ది కొద్దిగా వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత మనకేంటంటే, ఎక్కువ ఒక్కసారి నెయ్యి వేసేసుకున్నాం అనుకోండి పిండి జారైపోతుంది, సున్నుండలు జారిపోతాయి. సో అందుగురించి అని చెప్పేసి మొత్తం కొద్దిగా నెయ్యి వేసుకొని అంతా పట్టేటట్టుగా కలుపుకోవాలండి. తర్వాత మనం ఉండలు చేసుకోవడానికి పై పైన కొద్దిగా వేసుకొని అప్పుడు ఉండలు చుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట అండి పిండి అయ్యే వరకు. ఇది నేను చేస్తున్నాను కదండి అలాగన్నమాట. చూసారు కదండి ఎంత బాగా వచ్చాయో, తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని ఆదరిస్తారని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.